Hey people, welcome to Manasrikara. Okay friends, ee roju ni cheppaboye topic hydrogen therapy. Okay, meeru vindha correct friends, hydrogen vayu gurinchi vinnaam kada sir, meeru hydrogen therapy enti antaru. Okay friends, idi chaala interesting topic, meeku idi health conscious lo kuda idi chaala baaga upayogapadutunnamata. Okay, dee gurinchi enti okka sari meenu detail ga chuddam. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్ టెక్నాలజీ వాటిలో హాస్పిటల్స్లో వాటిలో కూడా ఈ హైడ్రోజన్ థెరపీ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతున్నారు ఫ్రెండ్స్. సో దీని గురించి ఆల్రెడీ సర్వే చేసి బాగా సక్సెస్ అవ్వటం వల్ల దీని వల్ల గురించి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి వినండి దీని గురించి. హైడ్రోజన్ థెరపీ ఏంటంటే, మీరు ఒక్క 10 రోజులు కానీ మీరు హైడ్రోజన్ థెరపీ కానీ వాయువుని మీరు గాలిలో కానీ పీల్చుకోగలిగితే డెఫినెట్లీ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, మెయిన్ ఎస్పెషల్లీ ఈ హైడ్రోజన్ థెరపీ వలన ఈ గాలి పీల్చడం వలన ఆస్మా ఒకటి, నెక్స్ట్ అంటే కీళ్ళ నొప్పులు ఒకటి, మధుమేహం, అదే షుగర్ పేషెంట్, ఇప్పుడు 90% అందరూ బయట అందరూ డయాబెటిక్ పేషెంట్స్, అదే మన తెలుగులో మధుమేహం అంటారు అనుకోండి. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ బీపీ కంట్రోల్ వస్తుంది, నెక్స్ట్ ఈ మధ్య అంటే చాలామందికి హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన అవ్వచ్చు, పొల్యూషన్ వలన అవ్వచ్చు, ఎయిర్ వలన అవ్వచ్చు, బయట చాలా చాలా ఇది ఉన్నాయి కదా, వేరే వాళ్ళు ఎవరైనా స్మోక్ చేస్తున్నా పక్కనున్నా, ఇలాంటి ఇష్యూస్లో కూడా లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లిక్కర్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అంతా చాలా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఈ పేషెంట్స్ మీద బాగా రీసెర్చ్ చేసి అసలు ఈ హైడ్రోజన్ థెరపీ చేస్తే ఏంటా రిజల్ట్ అని చూస్తే, ఒక హైడ్రోజన్ థెరపీ స్టార్ట్ చేయకముందు 10 డేస్ ఈ హైడ్రోజన్ థెరపీ 10 డేస్ ఇప్పించిన తర్వాత ఈ గాలి పీల్చడం వలన 10 డేస్ పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని టెస్ట్ చేస్తే చాలా వరకు 80% క్యూర్ అవ్వటం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆస్మా ఒకటి, కీళ్ళ నొప్పులు, షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా. సో ఫ్యూచర్లో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా జరిగితే ఇట్లా హైడ్రోజన్ థెరపీ అనేది చేయించుకోండి, చాలా మంచి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే, మొన్న లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మనకి కరోనా వచ్చి చాలామంది భయపెట్టింది. కరోనా అంటే ఎవరు మర్చిపోరు, అసలు అంత బ్యాడ్ డేస్. ఈ కరోనా టైంలో కూడా హైడ్రోజన్ థెరపీ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ కరోనా అనేది దేనికి వస్తుంది మీ అందరికీ తెలుసు, లివర్కి పట్టేసి చాలామంది ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన కరోనాలో 2020-22 ఆ టైంలో. ఆ టైంలో కూడా హైడ్రోజన్ థెరపీ అనేది చాలా బాగా ఉపయోగపడింది. సో ప్రజెంట్ ఇప్పుడు లేదు కదా సార్ కరోనా ప్రాబ్లం లేదు కదా, మరి వాడతాం పెద్ద ఉపయోగం ఉందమని డెఫినెట్లీ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్ళి హైడ్రోజన్ థెరపీ కానీ చేయించుకోగలిగితే ఫ్యూచర్లో మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమి జరగదు. అఫ్కోర్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయించుకుని ఇంకా బెటర్ గుడ్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఏం లేదు, ఒక ఫ్రెష్ ఎయిర్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే పర్సనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ పొల్యూషన్ అవి పెరిగిపోయి ఈ మధ్య హైడ్రోజన్ థెరపీ అంటున్నా తప్ప, యాక్చువల్గా చూడండి విలేజ్లో అట్లా చూడండి చాలా న్యాచురల్ ఎయిర్ అనేది ఉంటుంది. ఈ చెట్లు గాలిలు పొలంలో ఇవన్నీ అంటే వితౌట్ పొల్యూషన్ అన్నమాట, అసలు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో అవన్నీ ఇప్పుడు మనకి సిటీస్లో చెప్పినంత ఈజీ కాదు, పాజిబిలిటీ అవ్వదు కాబట్టి ఇప్పుడు అంతా టౌన్లో సిటీస్లో వాటిలో లైఫ్ లీడింగ్ చేస్తారు కాబట్టి ఎస్పెషల్లీ ఏమాత్రం అవకాశం ఉంది సార్, మధ్య మధ్యలో మీరు హైడ్రోజన్ థెరపీ చేయించుకోండి, మీ డెఫినెట్లీ యూ హ్యావ్ ద గుడ్ హెల్త్. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే.